हेलो नेन डॉक्टर मृदुला कंसल्टेंट फर्टिलिटी एक्सपर्ट 49 हॉस्पिटल सिकंदराबाद सो ई रोज नेनु कपल मन दग्गरिकी इनफर्टिलिटी ट्रीटमेंट कोसम वच्चिनप्पुडु चाला मंदिकी मेमे एदैना अड्वाइस चेसिनप्पुडु लाइक यूए कानी आईवीएफ कानी इट्ला अड्वाइस चेसिनप्पुडु अडुगुता उंटारु अंटे नेचुरल गा रादा प्रेग्नेंसी मेम नेचुरल गा ट्राई चेयलेमा अनेदी अडुगुता उंटारु सो వాళ్ళ కోసం అంటే అసలు ఎవరు న్యాచురల్గా ట్రై చేయొచ్చు ప్రెగ్నెన్సీ కోసం ఎవరికి వేరే మెథడ్స్ అవసరం ఉంటాయి అనేది చెప్తాను సో యూజువల్గా ఇన్ఫర్టిలిటీ 1 ఇయర్ వరకు వాళ్ళు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ట్రై చేసినా రాలేదు పీరియడ్స్ రెగ్యులర్గా ఉంది సో ఇంటర్ కోర్స్లో ఏం ప్రాబ్లం లేదు అయినా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడే ఇన్ఫర్టిలిటీ అనేది డయాగ్నోస్ చేస్తాం సో వీళ్ళకు మాత్రమే కొన్ని బేసిక్ టెస్ట్స్ అడ్వైస్ చేస్తాం సో ఈ బేసిక్ టెస్ట్లో ఫీమేల్లో స్కాన్ చేస్తాము బేస్ లైన్ స్కాన్ అండ్ మేల్లో వచ్చేసి స్పెర్మ్ అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది సో ఇది రెండు బేసిక్ అండ్ ట్యూబల్ టెస్ట్ ట్యూబల్ పేటెన్సీ టెస్ట్ సో ఈ బేసిక్ టెస్ట్లలో ఒకవేళ అన్నీ నార్మల్గా ఉన్నాయి అన్నప్పుడు వాళ్ళకి చిన్న ఓవులేషన్ ఇండక్షన్ అంటే ఎగ్ పెరగడానికి ట్యాబ్లెట్స్ ఇచ్చి వాళ్ళని న్యాచురల్గా ట్రై చేయమని చెప్తాం అంటే ఎగ్ పెరిగి విడుదలయ్యే రోజు ఇంటర్ కోర్స్ అడ్వైస్ చేస్తాం న్యాచురల్గా ట్రై చేయమని సో ఒకవేళ ఈ బేస్ లైన్ టెస్ట్లోనే మనకి ఏదైనా మేజర్గా ప్రాబ్లం కనిపించింది అంటే స్పెర్మ్స్ చాలా తక్కువ ఉంది లేదు అంటే ట్యూబల్ పేటెన్సీ టెస్ట్లో ట్యూబల్ బ్లాక్స్ ఉండొచ్చు తర్వాత ఎగ్స్ తక్కువ ఉండొచ్చు స్కాన్ చేసినప్పుడు ఎగ్స్ నంబర్ తక్కువ ఉండొచ్చు సో బ్లడ్ టెస్ట్లో హార్మోన్స్ పిసిఓడి ఉండొచ్చు హార్మోన్స్ ఎక్కువ ఉండొచ్చు సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా మనకు తెలిసినప్పుడు బేస్ లైన్ టెస్ట్లో ఆ టెస్ట్ రిజల్ట్ని బట్టి ప్రాబ్లమ్ని బట్టి వాళ్ళకి సొల్యూషన్ అనేది అడ్వైస్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ స్పెర్మ్స్ కొంచెం తక్కువ ఉంది నార్మల్ కంటే అంటే 15 మిలియన్స్ ఉంటే నార్మల్ కౌంట్ సో 10 మిలియన్సే ఉంది కదలికలు ఉండాల్సినంత లేదు సో ఈ మైల్డ్ మేల్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు ఆల్రెడీ న్యాచురల్గా ట్రై చేశారు అండ్ ఓన్లీ ఇది ఒక్కటే ఫ్యాక్టర్ కాదు ఎప్పుడైనా సో ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క వే ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది సో అందరికీ ఒకటే ట్రీట్మెంట్ సరిపోదు చాలా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది వాళ్ళకి మ్యారేజ్ అయ్యి 1 ఇయర్స్ అవుతుంది ఫీమేల్ ఏజ్ ఎంత ఓకే వేరే ట్రీట్మెంట్స్ ఇంతకుముందు ఏదైనా తీసుకున్నారా సో ఇవన్నీ కూడా కన్సిడర్ చేయాలి సో ఏజ్ చాలా చిన్నది పేషెంట్ ఫీమేల్ ఏజ్ చాలా తక్కువ ఉంది ఇంతకుముందు ఏం ట్రీట్మెంట్ వాడలేదు స్కాన్స్లో అండ్ టెస్ట్లలో ఏ ప్రాబ్లం లేదు అన్నప్పుడు వి అడ్వైస్ చిన్న ట్యాబ్లెట్స్ ఇచ్చి న్యాచురల్గా ట్రై చేయమని బట్ ఏజ్ చాలా ఎక్కువ ఉంది ఫీమేల్ మ్యారేజ్ అయ్యి ఆల్రెడీ చాలా ఇయర్స్ 3-4 ఇయర్స్ అయిపోయింది మెడిసిన్స్ ఆల్రెడీ వాడారు ప్రెగ్నెన్సీ రాలేదు అంటే నెక్స్ట్ మెథడ్కి వెళ్ళాల్సి ఉంటుంది దట్ ఈస్ ఐయుఐ వాళ్ళకి వేరే ప్రాబ్లమ్స్ ఏం లేదు అన్నీ నార్మల్గా ఉన్నా కూడా ఆల్రెడీ ట్రై చేశారు మెడిసిన్స్తో రాలేదు కాబట్టి నెక్స్ట్ మెథడ్కి వెళ్ళాల్సి ఉంటుంది దట్ ఈస్ ఐయుఐ అండ్ ఫీమేల్ ఏజ్ చాలా ఎక్కువ ఉంది ఎగ్స్ చాలా తగ్గిపోతున్నాయి లేదంటే స్పెర్మ్స్ చాలా తక్కువ ఉంది లేదంటే ట్యూబ్స్లో ఏదైనా ప్రాబ్లం ఉంది సో ఇలాంటి దాంట్లో ఏదైనా ఉన్నప్పుడు మళ్ళీ చిన్న మెథడ్స్ వీ కెనాట్ ట్రై ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది సో ఆ మెథడ్స్ ట్రై చేసిన కొద్దీ మళ్ళీ ఎగ్స్ తగ్గిపోతే మళ్ళీ బ్యాక్ తీసుకురాలేము ఎగ్స్ కాబట్టి వాళ్ళకి టైం వేస్ట్ అవ్వకుండా ఏ మెథడ్లో అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉంది ప్రెగ్నెన్సీకి ఆ మెథడ్ అడ్వైస్ చేస్తాం దట్ ఈస్ ఐవీఎఫ్ అందరికీ ఒకటే మెథడ్ ట్రీట్మెంట్ ఉండదు వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళు ఇంతకుముందు తీసుకున్న ట్రీట్మెంట్ని బట్టి వాళ్ళకి ఇక్కడ చేసిన టెస్ట్లను బట్టి అందులో ప్రాబ్లమ్ని బట్టి యూజువల్గా ట్రీట్మెంట్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ